TV. కుటుంబ వ్యాపారాలు ఒక తరం నుండి మరో తరానికి వెళ్లినప్పటికీ భారతదేశం పాకిస్తాన్ గుర్తించదగిన బిలినియర్లను ఉత్పత్తి చేసాయనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే బిలీనియర్ల సంఖ్య పరంగా భారత్ పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉంది భారతదేశంలో నూట ముప్పై ఒక్క మంది బిలీనియర్లు ఉన్నారు దీనికి విరుద్ధంగా పాకిస్తాన్లో ఏడు మంది మాత్రమే బిలీనియర్లు ఉన్నారు భారత ధనవంతుడైన బిలీనియర్ ముఖేష్ అంబానీ కాగా మియాన్ మొహమ్మద్ మన్షా పాకిస్తాన్ యొక్క అత్యంత ధనవంతుడు ఇప్పుడు రెండు వేర్వేరు నియర్లు వారి నికర విలువ గురించి తెలుసుకుందాం వరుసగా పన్నెండవ సంవత్సరానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ యాభై రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన భారత ధనవంతుడిగా నిలిచారు దేశంలో అతని నికర విలువకు దగ్గరగా రాలేదు అతని టెలికాం సంస్థ రిలయన్స్ జియో విజయం కారణంగా అద్భుతమైన సంపదను అందుకున్నాడు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లో తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వాటా కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నలభై మూడు వేల ఐదు వందల నాలుగు కోట్లు పెట్టుబడి పెట్టింది అలాగే మరికొన్ని సంస్థలు వేల కోట్ల పెట్టు ఇప్పుడు ముఖేష్ అంబానీని ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మారాడు టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ ముఖేష్ అంబానీ భారత బిలినియర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు ముఖేష్ అంబానీ ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన ఇంటిని కలిగి ఉన్న యజమాని ముక్సా నివాసం ఆంటీలియా బకింగ్హామ్ ప్యాలెస్ తర్వాత ఉంది అంబానీ నివాసమైన ఆంటీలియా విలువ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు లేదా రెండు బిలియన్ డాలర్లు ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాలలో ఒకటి ముంబై అల్టి మౌంట్ రోడ్ లో ఉంది ఇక్కడి ఆస్తి రేటు చదరపు అడుగుకు ఎనభై వేల నుండి ఎనభై ఐదు వేల రూపాయలు ఆంటీలియాలో ఐస్ క్రీమ్ పార్లర్ మెగా టెంపుల్ ఒక ప్రైవేట్ థియేటర్ ఉన్నాయి ఇందులో యాభై మంది కూర్చొని చూడవచ్చు ఇక ఒక సెలూన్ కూడా ఉంది అంబానీ కొన్ని ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నాడు అతని సేకరణలో మెర్సిడీస్ బెవాచ్ ఆస్టన్ మార్టిన్ రాపిడ్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ మరియు బెంట్లీ బెంటెగా ఉన్నాయి బెంట్లీ బెంటెగా వేగంగా ఉత్పత్తి చేసే ఎస్యూవీలలో ఒకటి ధర ఏడు పాయింట్ ఆరు కోట్లు వీటిలో రెండు అంబానీ సొంతం ముఖేష్ అంబానీ కుమారులు బెంట్లీ బెంటెగాను నడుపుతున్నారని వారు పదహారు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయల విలువైన సెక్యూరిటీ కార్ల కాన్వాయ్ ను కలిగి ఉన్నారు బెంట్లీ బెంటెగా రెండు ఒక్కొక్కటి ఏడు పాయింట్ ఐదు ఆరు కోట్లు ల్యాండ్ రోవర్ డిస్కవరీ నాలుగు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షలు ఫోర్డ్ ఎన్టీవర్ ఆరు ఒక్కోటి ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మూడు ఒక్కోటి మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు బిఎండబ్ల్యూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ టూ ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లు పదహారు పాయింట్ ఐదు ఐదు కోట్లు కలిగిన వాహనాలు అంబానీ కుటుంబానికి ఉన్నాయి ఈ కుటుంబం ఇటీవలే అల్ట్రా విలాసవంతమైన ప్రయాణానికి కొత్త మార్గంగా సరికొత్త ఫ్లాగ్షిప్ ఎస్యూవీ కొనుగోలు చేస్తుంది ఇక పాకిస్తాన్ బిలినియర్ మియాన్ మహమ్మద్ మన్షా నికర ఆస్తుల విలువ మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా రెండు వేల పంతొమ్మిది నాటికి ఉంది ప్రపంచంలో అత్యంత విజయవంతమైన శక్తివంతమైన వ్యాపారవేత్తలలో ఒకరైన మియాన్ మన్షా పాకిస్తాన్ యొక్క ధనవంతుడిగా ఉన్నాడు పాకిస్తాన్ బిజినెస్ మ్యాగ్ని బిలీనియర్ లాహోర్ ఆధారిత అంతర్జాతీయ సమ్మేళనం నిషాద్ గ్రూప్ వ్యవస్థాపకుడు అలాగే సిఈఓగా వ్యవహరిస్తున్నాడు మన్షా అతని కుటుంబ సభ్యులు కొందరు దేశంలో అత్యంత ధనవంతులైన అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తులలో ఉన్నారు మియాన్ మొహమ్మద్ మన్షా ముస్లిం కమర్షియల్ బ్యాంక్ ఆడంషీ గ్రూప్ నిషాట్ చినియోట్ పవర్ యొక్క యాజమాని అలాగే రవాణా పరిశ్రమలో అనేక వాటాను కలిగి ఉన్నారు రెండు వేల పదిహేడులో మియాన్ మొహమ్మద్ మాన్షా ఆఫ్ షోర్ కంపెనీలతో అనుబంధాన్ని కలిగి ఉన్న ప్యారడైజ్ పేపర్స్ లో బాగా వెలుగులోకి వచ్చాడు జూలై రెండు వేల పంతొమ్మిది నాటికి మియాన్ మొహమ్మద్ మాన్షా వెల్త్ ఎక్స్ ప్రకారం మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నాడు మియాన్ మొహమ్మద్ సంపద యొక్క మూలం నిషాద్ గ్రూప్ ఎంసీబీ బ్యాంక్ డిజికాన్ సిమెంట్ ఫైసలాబాద్ లోని నిషాద్ కియా మోటార్స్ ప్లాంట్ ఎంపోరియం మాల్ యజమాని నిషాద్ హోటల్ లో టెక్స్టైల్ మిల్లులు కజకిస్తాన్ లో కార్ లీజింగ్ సంస్థ మన్షా ఇప్పుడు పాకిస్తాన్ లోని పలు ప్రముఖ సంస్థల బోర్డుల్లో ఉన్నారు పాకిస్తాన్లోని అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన వ్యక్తులలో అతను ఒకరు ఇరవై మూడు మార్చి రెండు వేల నాలుగున పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆయనకు సితారా ఇంతియాజ్ సివిల్ అవార్డును కూడా ప్రధానం చేశారు నిషా టెక్స్టైల్ గా గుర్తించబడిన మన్షా అతిపెద్ద ఎగుమతి సంస్థ తన వ్యక్తిగత సంపద గురించి కొంచెం లోతుగా వెళ్తే మియాన్ మహమ్మద్ మన్షాను రెండు వేల ఎనిమిది సంవత్సరంలో డైలీ పాకిస్తాన్ ధనవంతుడైన పాకిస్తానీగా పేర్కొంది ఆ సమయంలో నిఖర విలువ రెండున్నర బిలియన్ డాలర్లు ఇది ఆ సమయంలో రెండు వందల బిలియన్ రూపాయలకి ఇక్కడ ప్రస్తావించదగిన విషయం ఏమిటంటే మార్చి రెండు జాబితాలో పాకిస్తాన్ నుండి ఉన్న మొదటి వ్యక్తి మన్షా మన్షా రెడీ క్లాస్ జాగ్వర్ కన్వెర్టబుల్ మూడు మోక్స్ ఫోర్స్ టర్బో సెవెన్ ఫిఫ్టీ రేంజ్ రోవర్ ఓక్స్ వ్యాగన్ టర్బో ఫ్రాప్ విమానం ఎనిమిది సీట్ల జెట్ కలిగి ఉన్నారు